హలో వ్యూయర్స్ గత వీడియోలో ఆర్థిక సమస్య అంటే ఏంటి అర్థశాస్త్రాన్ని మనం ఎందుకు అధ్యయనం చేయాలి అనే విషయాల గురించి చర్చించాం ఈ వీడియోలో అర్థశాస్త్రం చర్చించే విషయాల గురించి పరిశీలన చేద్దాం అర్థశాస్త్రం యొక్క పరిధి అర్థశాస్త్రం చర్చించే విషయాలు దాన్ని బట్టి అర్థశాస్త్రానికి ఆ విషయాలకి మధ్య ఉన్న సంబంధాన్ని గురించి మనం తెలియజేసుకోవచ్చు కాబట్టి అర్థశాస్త్ర పరిధి లేదా అర్థశాస్త్రం చర్చించే విషయాలు లేదా అర్థశాస్త్రం అధ్యయనం చేసే విషయాలను బట్టి ఆ శాస్త్రానికి దానికి ఉన్నటువంటి ఇతర విషయాలకి మధ్య ఉన్న సంబంధం మనం తెలుసుకోవచ్చు అర్థశాస్త్రం ఉన్న విషయాల గురించి వివరించడమే కాకుండా అది ఎలా ఉండాలో కూడా తెలియజేస్తుంది అంటే దాని యొక్క ప్రమాణ బద్ధతని గురించి కూడా తెలియజేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆర్థిక వ్యవస్థలో వేతనాల స్థాయి ఎలా ఉన్నాయి పన్నుల రేట్లు ఎలా ఉన్నాయి వివిధ వస్తువుల యొక్క ధరల స్థాయి ఎలా ఉంది మొదలైన అన్ని అంశాల గురించి పరిశీలన చేయటమే కాకుండా అవి ఎలా ఉంటే బాగుంటుందో కూడా అర్థశాస్త్రం అనేది తెలియజేయడం జరుగుతుంది అర్థశాస్త్రానికి సంబంధించి అనేకమైనటువంటి అంశాలు ముఖ్యంగా వినియోగం ఉత్పత్తి వినిమయం పంపిణీ ఆదాయం ఇట్లాంటి అనేక రకాలైనటువంటి అంశాలు అర్థశాస్త్ర క్షేత్ర పరిధిలోకి వస్తాయి ఇప్పుడు ఒక్కొక్క విషయాన్ని గురించి మనం సవివరంగా తెలుసుకుందాం మొదటిది వినియోగం వినియోగం అంటే వస్తువుల్ని ఉపయోగించుకోవటం వస్తువుల్ని మనం ఎందుకు ఉపయోగించుకుంటాం వాటికి ప్రయోజనం ఉంటుంది కాబట్టి ప్రయోజనం అంటే ఏంటి వస్తువులకు ఉన్న కోరికను తీర్చగలిగే శక్తిని ప్రయోజనం అంటాం కాబట్టి మన కోరికల్ని సంతృప్తి పచ్చుకోవడానికి మన వాళ్ళని వస్తువుల్ని వినియోగిస్తూ ఉంటాం దీన్ని వినియోగం అంటారు సో మన ప్రస్తుత కోరికల్ని సంతృప్తి పచ్చుకోవడానికి వస్తువుల్ని ఉపయోగించుకోవడాన్ని వినియోగం అంటూ ఉంటాం మనం నిత్యం అనేక రకాలైనటువంటి వస్తువుల్ని వినియోగిస్తూ ఉంటాం వాటిలో కొన్ని వస్తువులు నిత్యావసర వస్తువులు అయితే మరికొన్ని వస్తువులు సౌకర్యాలు మనం తినేటువంటి ఆహారం మనం కట్టుకునేటువంటి బట్ట మనం నివసించడానికి ఉపయోగించే గృహం ఇవన్నీ కూడా నిత్యావసరాలు ఈ నిత్యావసరాలు తీరిన తర్వాత కొంత సౌకర్యాలు కావాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు ఒక ఫ్యాను లేదా ఏసీ లేదా ఒక మోటార్ బైకు ఒక కారు ఇట్లా సౌకర్యవంతమైన జీవితం కోసం మరికొన్ని వస్తువుల్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం వాడేటువంటి వస్తువుల్లో కొన్ని నిత్యావసర వస్తువులైతే మరికొన్ని సౌకర్యాలు మనం వాడుతూ ఉంటాం ఈ వినియోగం అనేది ఒక వస్తువు యొక్క ధర మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ధర అనేది వినియోగానికి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం మనం ఎప్పుడైతే ఈ వినియోగం చేస్తూ ఉంటామో మిగతా అన్ని ఆర్థిక కార్యకలాపాలకి ఇది ఆధారంగా ఉంటుంది ముఖ్యంగా ఉత్పత్తి కానివ్వండి వినిమయం కానివ్వండి ఇవన్నీ నిర్ణయించేది ఏది అని అంటే వినియోగమే కాబట్టి ఈ వినియోగం చేసే వ్యక్తిని మనం వినియోగదారుడు అని అంటాం సో వినియోగదారుడు వినియోగాన్ని చేసేటప్పుడు ఆ వినియోగదారుని యొక్క ప్రవర్తనను గురించి అర్థశాస్త్రం అధ్యయనం చేస్తుంది అందుకు సంబంధించి అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి వినియోగదారుడు వినియోగం చేయడం అనేది తన యొక్క కోరికని సంతృప్తిపరచుకోవడం తను ఎప్పుడూ తన కోరికని సంతృప్తిపరచుకునే విషయంలో గరిష్టంగా ఉంటాడు అనే దాని మీద అనేక రకాలైనటువంటి వినియోగ సిద్ధాంతాలు ఈ అర్థశాస్త్ర చర్చనీయాంశంలో అతి ముఖ్యమైంది ఈ వినియోగదారుడు కోరికలు ఉన్నంతకాలం వినియోగం చేస్తూనే ఉంటాడు కాబట్టి ఉత్పత్తి చేయాలన్నా కానీ ముందు వినియోగం ఎంత చేస్తున్నారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది సో మొదటి అంశము అర్థశాస్త్రం చర్చించే వాటిల్లో వినియోగం ఒకటి రెండవది ఉత్పత్తి ఉత్పత్తికి ఆధారం వినియోగం అర్థశాస్త్రంలో ఉత్పత్తి అంటే నూతన సృష్టి కాదు ఉత్పత్తి అంటే నిరుపయోగంగా ఉన్న వనరులకి ప్రయోజనాన్ని చేకూర్చడం ప్రయోజనాన్ని చేకూర్చడం అంటే మూడు ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి అవి ఆకార స్థల కాల ప్రయోజనాలు కాబట్టి ముడి పదార్థాలకు ప్రయోజనాన్ని చేకూర్చి అంతిమ వస్తువులుగా మార్చే ప్రక్రియని మనం ఉత్పత్తి అంటాం ఉత్పత్తి అంటే కేవలం భౌతిక వస్తువుల ఉత్పత్తి మాత్రమే కాదు సేవలు కూడా ఉత్పత్తిలో భాగమే కాబట్టి సేవలను కూడా ఉత్పత్తి అని మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకి డాక్టరు రోగులకు అందించేటువంటి సేవలు ఉపాధ్యాయులు విద్యార్థులకు చేసే విద్యా బోధన ఇవన్నీ కూడా సేవల కిందనే మనం పరిగణించడం జరుగుతుంది ఈ సేవలన్నింటినీ కూడా మనం ఉత్పత్తిగా భావించడం జరుగుతుంది సో ఉత్పత్తికి సంబంధించి ఉత్పత్తి కారకాలు వాటి యొక్క ధరలు శ్రమ విభజన ప్రత్యేకీకరణ తరహానుసరించి ప్రతిఫలాలు పరిశ్రమలు వాటి యొక్క స్థల నిర్ణయం ఇవంటన్నిటికీ సంబంధించిన ఉత్పత్తికి సంబంధించిన సమస్యలు అర్థశాస్త్ర అధ్యయంలో అతి ముఖ్యమైనటువంటి భాగాలు ఈ ఉత్పత్తిలో పాల్గొనే సాధనాలని మనం ఉత్పత్తి కారకాలు అంటాం గత వీడియోలో కూడా మనం ఉత్పత్తి కారకాల గురించి కూడా చర్చించాం అందులో భూమి శ్రమ మూలధనం వ్యవస్థాపన అనే నాలుగు ఉత్పత్తి కారకాలు ఉంటాయి ల్యాండ్ లేబర్ క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్ వీటి గురించి గత వీడియోలో మనం చర్చించినట్లు ఇవి చాలా పరిమితంగా ఉంటాయి అంతేకాక ఇవి ప్రత్యామ్నాయ ప్రయోజనాల్ని కూడా కలిగి ఉంటాయి ఇవి పరిమితంగా ఉంటాయి కాబట్టి ఇవి ఉత్పత్తి చేసే వస్తువులు కూడా పరిమితంగానే ఉంటాయి కాబట్టి వీటిని మనం అత్యంత సామర్థ్యంతో అభిలిషణీయ స్థాయిలో ఈ ఉత్పత్తి కారకాలని మనం ఉపయోగించి ఉత్పత్తిని అది కూడా గరిష్ట ఉత్పత్తిని పొందడానికి మనం ప్రయత్నం చేయాలి దానికి సంబంధించినటువంటి అన్ని సిద్ధాంతాలు కూడా అర్థశాస్త్రంలో భాగంగా ఉంటాయి సాధారణంగా అధిక ఉత్పత్తి అనేది అధిక ఆదాయాలని అలాగే అత్యున్నత జీవన ప్రమాణ స్థాయిని గురించి తెలియజేస్తుంది కాబట్టి రెండో ముఖ్యమైనటువంటి చర్చనీయ అంశం అర్థశాస్త్రానికి సంబంధించి ఏదంటే అది ఉత్పత్తి ఇక మూడో అది వినిమయం వినిమయం అనేది ఒక వస్తు మార్పిడికి సంబంధించిన విషయం ఈ మార్పిడి వస్తువుకు బదులుగా వస్తువు కావచ్చు లేదా వస్తువుకు బదులుగా ద్రవ్యం కావచ్చు ద్రవ్యం అనేది పడక మునుపు వస్తువులకు బదులుగా వస్తువులని మారకం చేసేవారు దీనినే బార్టర్ పద్ధతి అంటారు అంటే ఒక వస్తువుని ఇతర వస్తువులలో మనం లెక్కగట్టి ఆ వస్తువుల్ని వేరే వస్తువులకి వినిమయం చేసేవాళ్ళం కానీ ఈ పద్ధతిలో అనేక రకాలైనటువంటి సమస్యలు తలెత్తాయి కొన్ని వస్తువుల్ని మనం విభజించడానికి వీలులేని పరిస్థితుల్లో ఉంటాయి ఉదాహరణకి పశువులు కొన్ని వస్తువుల్ని కొన్ని వస్తువులతో సులభంగా మనము మార్పిడి చేయగలిగిన అన్ని వస్తువుల్ని అన్ని వస్తువుల యొక్క విలువల్లో చెప్పడం అనేది చాలా కష్టతరంగా మారింది తర్వాత ఈ అన్ని సమస్యలు ద్రవ్యం ఆవిర్భవించబడిన తరువాత వీటన్నిటికీ సమాధానం అనేది దొరికింది కాబట్టి ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం ఆవిర్భవించిన తరువాత వినిమయానికి సంబంధించిన అన్ని సమస్యలు పూర్తిగా తొలగిపోయాయి ద్రవ్యం ఉన్న ఆర్థిక వ్యవస్థలో ప్రతి వస్తువు యొక్క విలువని ద్రవ్య రూపంలో చెప్పి దానికి ధర నిర్ణయించి ఆ ద్రవ్యంతో వస్తువుల్ని మారకం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి వినిమయం అనేది సులభతరం అయ్యింది ప్రతి వ్యక్తి తమ దగ్గర ఉన్నటువంటి ద్రవ్యంతో వస్తువుల్ని వినిమయం చేసి తనకు వచ్చినటువంటి ద్రవ్యంతో వేరే వస్తువుల్ని కొనుగోలు చేయడం ద్వారా వినిమయం అనేది సులభతరం అయ్యింది ఈ వినిమయ ప్రక్రియ ఎప్పుడు కూడా మార్కెట్లో జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా వినిమయానికి సంబంధించిన సిద్ధాంతాలన్నీ కూడా అర్థశాస్త్ర చర్చనీయాంశాల్లోకి వస్తాయి ఇందులో మనము ద్రవ్యం గురించి చెప్పేటప్పుడు వినిమయానికి సంబంధించి ఒక వస్తువు యొక్క విలువని ధర రూపంలో నిర్ణయించి అని అన్నాం సో ఇక్కడ మనం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయాన్ని గురించి ఆలోచించాలి అది విలువ ఈ విలువని మనం రెండు రకాలుగా చెప్తాం ఒకటి ఉపయోగిత విలువ రెండో అది వినిమయ విలువ వస్తువులకు ఉన్నటువంటి కోరిక తీర్చగలిగే శక్తిని ఉపయోగిత విలువ అంటాం మనం తినేటువంటి ఆహారం కానివ్వండి నీరు కానివ్వండి గాలి అలాగే గృహం ఇటువంటి వాటి కూడా ఉపయోగిత విలువ అనేది ఉంటుంది రెండోది వినిమయ విలువ ఇది వస్తువు యొక్క కొనుగోలు శక్తిని గురించి తెలియజేస్తుంది వస్తువుకున్న కొనుగోలు శక్తినే వినిమయ విలువ అని అంటాం ఇది వస్తువు యొక్క మారకపు విలువను గురించి తెలియజేస్తుంది వినిమయ విలువ ఉన్నటువంటి వస్తువుల్ని మనం అర్థశాస్త్రంలో ఆర్థిక వస్తువులు అని అంటాం ఏవైతే మార్కెట్లో ధర నిర్ణయింపబడి అది వినిమయానికి దగ్గరగా ఉన్నటువంటి వస్తువుల్ని మనం ఆర్థిక వస్తువులు అంటాం వీటికి వినిమయ విలువ ఉంటుంది వీటికి వినిమయ విలువతో పాటు ఉపయోగితా విలువ కూడా ఉంటుంది కాబట్టి ఈ వినిమయానికి సంబంధించిన సిద్ధాంతాలు ముఖ్యంగా శ్రమ విభజన మార్కెట్లు వాటికి సంబంధించిన విషయాలు మార్కెట్లకు సంబంధించిన సిద్ధాంతాలు విలువ సిద్ధాంతాలు ఇవన్నీ కూడా అర్థశాస్త్రంలో చర్చనీయాంశంగా ఉంటాయి ఇక తర్వాత పంపిణీ ఇది కూడా మనము గత వీడియోలో చర్చించి ఉన్నాం ఉత్పత్తి అయిన వస్తు సేవలు వాటి ఉత్పత్తికి కారణమైనటువంటి కారకాల మధ్య ఎట్లా పంపిణీ చేయబడాలి అని తెలియజేసేదే పంపిణీ ఉత్పత్తి కారకాలు నాలుగున్నాయి శ్రమ భూమి మూలధనం వ్యవస్థాపన వీటికి ఎలా ప్రతిఫలాలను చెల్లించాలనేదే పంపిణీ భూమికి సంబంధించిందైతే భూమి ఉత్పత్తిలో గాను బాటకం అనేది ఇవ్వవలసి ఉంటుంది ఇది భూస్వాములకు అందజేయబడుతుంది శ్రమ అనేది శ్రామికుడు ఉత్పత్తి చేస్తాడు కాబట్టి వేతనాలు అనేటివి శ్రామికులకు అందింపజేయబడతాయి అలాగే మూలధనం మూలధనానికి మనం చెల్లించేటువంటి ప్రతిఫలాన్ని వడ్డీ అని అంటాం ఈ వడ్డీని గ్రహించే వాళ్ళు పెట్టుబడిదారులు ఇక చివరగా ఈ మూడింటిని సమీకరించి అంటే భూమిని శ్రమని మూలధనాన్ని వేరువేరు ప్రాంతాలలో ఉన్న వాటినంటినీ ఒక దగ్గరికి చేర్చి వాటి మధ్య కోఆర్డినేషన్ని క్రియేట్ చేసి ఉత్పత్తి మనం అనుకున్నంత సాధించడానికి తోడ్పడేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రక్రియ వ్యవస్థాపకులు నిర్వహిస్తారు కాబట్టి వ్యవస్థాపకులకి ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని మనం లాభం అంటారు ఇలా భూమికి బాటకం ఎంత ఇవ్వబడుతుంది శ్రమకి వే వేతనాలు ఎంత ఇవ్వబడతాయి మూలధనానికి వడ్డీ ఎంత ఇవ్వబడుతుంది వ్యవస్థాపకులకి లాభం ఎంత ఇవ్వబడుతుంది అని తెలియజేసేదే పంపిణీ కాబట్టి వీటన్నిటిని కూడా వాటి యొక్క ధరలుగా మనం చెప్తాం ఈ ధరలు ఎలా నిర్ణయింపబడతాయి అనేది పంపిణీకి సంబంధించిన అతి ప్రాముఖ్యమైనటువంటి అంశం సో కాబట్టి దీనికి సంబంధించిన అనేక సిద్ధాంతాలు అర్థశాస్త్రంలో అధ్యయనం చేయడం జరుగుతుంది అందులో ముఖ్యమైనటువంటి ఒక సిద్ధాంతం ఏంటంటే ఉపాంత ఉత్పాదకత సిద్ధాంతం ఈ సిద్ధాంతం ప్రకారం ఆయా ఉత్పత్తి కారకాల ఉపాంత ఉత్పాదకత ఆధారంగా ఉత్పత్తి కారకాల ధరలను నిర్ణయించాలి అని తెలియజేయబడుతుంది అసలు ఉపాంత ఉత్పాదకత అంటే ఏంటనే విషయం కూడా మనం తెలుసుకోవాలి ఉపాంత అంటే మనకు జనరల్గా రావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి గుర్తుకు రావాల్సిన అంశం ఏంటంటే అదనం అదనపు ఉత్పాదకత ఈ అదనపు ఉత్పాదతే దాని యొక్క ధర అని తెలియజేయడం జరుగుతుంది అదనపు ఉత్పాదకత అనేది ఎప్పుడు వస్తుంది అదనంగా ఒక ఉత్పత్తి కారకాన్ని మనం ఉత్పత్తిలో వాడినప్పుడు కాబట్టి అదనపు ఉత్పత్తి కారకం వల్ల అదనంగా లభించేటువంటి ఉత్పత్తి దాని యొక్క విలువే మనం ఉత్పత్తి కారకానికి ప్రతిఫలంగా చెల్లించాలని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది అలాగే ఉత్పత్తి కారకాలకు సంబంధించిన డిమాండ్ సప్లై సిద్ధాంతం వాటికి ఉన్నటువంటి డిమాండ్ని బట్టి వాటి యొక్క ధరలు నిర్ణయించాలని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది ఇలా పంపిణీకి సంబంధించిన సిద్ధాంతాలన్నీ కూడా అర్థశాస్త్ర చర్చనీయ అంశాలలో భాగంగా ఉంటాయి తర్వాత ఆదాయం చాలా ముఖ్యమైనటువంటి అంశం అర్థశాస్త్రం చర్చించే విషయాల్లో మానవుడు లేదా వ్యక్తి వివిధ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనటం ద్వారా మనకి ఆదాయం అనేది లభిస్తుంది కేవలం ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొంటే వచ్చే ఆదాయాన్ని మాత్రమే మనం అర్థశాస్త్రంలో ఆదాయంగా భావిస్తాం కాబట్టి భౌతిక వస్తువుల ఉత్పత్తిలో పాల్గొనడం ద్వారా మనం పొందేటువంటి ప్రతిఫలాన్ని ఆదాయం అంటాం కేవలం ఉత్పత్తిలో అంటే భౌతిక ఉత్పత్తే కాకుండా సేవల్ని కూడా ఉత్పత్తిలో భాగంగానే మనం చెప్పాలి దాని ద్వారా లభించేటువంటి ప్రతిఫలాలని కూడా మనం ఆదాయంగా పరిగణిస్తాం దాంతోపాటు ఉత్పత్తి కారకాల యజమానులకి లభించేటువంటి ప్రతిఫలాలని కూడా మనం ఆదాయంగా భావిస్తాం కాబట్టి ఆదాయం అంటే ఒక వ్యక్తి వివిధ ఆర్థిక కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా తాను పొందేటువంటి ప్రతిఫలాన్నే ఆదాయం అంటాం దీన్ని మనం రెండు రకాలుగా చెప్పచ్చు ఒకటి ద్రవ్య ఆదాయం మనం వివిధ ఆర్థిక కార్యకలాపాలని చేపట్టడం ద్వారా ద్రవ్య రూపంలో లభించే లేదా వచ్చే ఆదాయాన్ని ద్రవ్య ఆదాయం అంటాం అంటే అది కరెన్సీ రూపంలో ఉంటుంది రెండవది నిజ ఆదాయం ఈ ద్రవ్య ఆదాయం మనకు లభించినప్పుడు దీని ద్వారా మనం ఎంత వస్తువులను అయితే కొనుగోలు చేస్తామో దానిని నిజ ఆదాయం అంటాం లేదా వాస్తవిక ఆదాయం అంటాం ఇప్పుడు ఈ పెన్ ఉంది దీన్ని మనం మన యొక్క ద్రవ్యంతో ఈ వస్తువుని కొనుగోలు చేసాం ఈ పెన్నని మనం నిజ ఆదాయం అంటాం ఈ వాచ్ని నిజ ఆదాయం అంటాం ద్రవ్య రూపంలో కరెన్సీ రూపంలో ఉంటే దాన్ని ద్రవ్య ఆదాయం అంటాం సో ఈ ఆదాయం అనేది ఒక ప్రవాహం లాంటిది ఇది ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి అవిచ్ఛిన్నంగా ప్రవహిస్తూనే ఉంటుంది తర్వాత అతి ప్రాముఖ్యమైన అంశం ఉద్యోగిత ఉద్యోగిత అంటే నిరుపయోగంగా ఉన్నటువంటి వనరులకి ఉపాధితో కూడిన పని కల్పించడాన్ని ఉద్యోగిత అంటాం ఇక్కడ ఉపాధితో కూడిన పని కల్పించాలి మనం ఏ పని చేసినా దాన్ని ఉద్యోగిత అనలేం ఏ పని అయితే మనకు ఉపాధిని అందిస్తుందో ఆ పని కల్పిస్తే నిరుపయోగంగా ఉన్న వనరులకు దానిని మాత్రమే మనం ఉద్యోగిత అని అంటాం కాబట్టి ఉద్యోగిత స్థాయి అనేది మన వినియోగ వస్తువులకు ఉన్నటువంటి డిమాండ్ని బట్టి నిర్ణయించబడుతూ ఉంటుంది తర్వాత దీనిలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే సంపూర్ణ ఉద్యోగిత స్థితి ఉద్యోగిత అంటే నిరుపయోగంగా ఉన్నటువంటి వనరులకి ఉపాధితో కూడిన పని కల్పించడం సంపూర్ణ ఉద్యోగిత అంటే ఆర్థిక వ్యవస్థలో అమలులో ఉన్న వేతన స్థాయి వద్ద పని చేయగలిగి పని చేయడానికి ఇష్టపడిన వాళ్ళందరికీ పని కల్పించడాన్ని సంపూర్ణ ఉద్యోగిత స్థాయి లేదా ఫుల్ ఎంప్లాయ్మెంట్ అంటాం అంటే ఆర్థిక వ్యవస్థలో ఒక వేతన స్థాయి ఉంటుంది ఆ వేతన స్థాయి వద్ద ఎవరైనా పనిచేయడానికి ఇష్టపడినప్పుడు వాళ్ళకి మనం పని కల్పిస్తే దాన్ని సంపూర్ణ ఉద్యోగిత కింద మనం భావిస్తాం ఆ వేతన స్థాయి వద్ద పనిచేయడానికి ఇష్టం లేకపోయినా కానీ వాళ్ళని మనం నిరుద్యోగులుగా పరిగణించబడం ఎవరైతే దీనికి ఇష్టపడి పనిచేయడానికి వస్తారో అలాంటి సందర్భంలో వాళ్ళందరినీ కూడా మనం సంపూర్ణ ఉద్యోగిత అని తెలియజేయడం జరుగుతుంది సాంప్రదాయ ఆర్థికవేత్తలు అంటే వీళ్ళు పూర్వకాలంలో ఉండేవాళ్ళు మనం ఈ ఆర్థికవేత్తల్ని మూడు రకాలుగా విభజిస్తాం ఒకటి సాంప్రదాయ ఆర్థికవేత్తలు రెండోది నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు మూడోది ఆధునిక ఆర్థికవేత్తలు సాంప్రదాయ అంటే పద్దెనిమిదవ శతాబ్దంలో ఆర్థిక శాస్త్రాలను గురించి చర్చించే ఆర్థికవేత్తలని సాంప్రదాయ ఆర్థికవేత్తలు అంటారు వాళ్ళు చర్చించిన విషయాల్ని వాళ్ళు ప్రతిపాదించిన సిద్ధాంతాలని సూత్రాలని దాన్ని ప్రూఫ్ చేస్తూ ఇంకొంత అభివృద్ధిపరిచినటువంటి ఆర్థికవేత్తలని నవ్య సాంప్రదాయ ఆర్థికవేత్తలు అని అంటాం ఆధునిక భావనలతో రూపొందించినటువంటి సిద్ధాంతాలని ఆధునిక విధంలో అర్థశాస్త్రాన్ని అధ్యయనం చేసేటువంటి ఆర్థికవేత్తల్ని మనం ఆధునిక ఆర్థికవేత్తలు అంటాం ఈ సాంప్రదాయ ఆర్థికవేత్తల ప్రకారం ఆర్థిక వ్యవస్థ ఎల్లప్పుడూ సంపూర్ణ ఉద్యోగిత స్థితిలో ఉంటుంది కానీ ఆధునిక ఆర్థికవేత్తల ప్రకారం సంపూర్ణ ఉద్యోగిత స్థాయి అనేది తాత్కాలికం ఇది ఎప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఉండదు ఇది సాధించడానికి ఆయా ప్రభుత్వాలు ఆయా ఆర్థిక వ్యవస్థలు ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటాయి అని ఆధునిక ఆర్థికవేత్తలు అంటూ ఉంటారు కాబట్టి ఇవన్నీ అంశాలు అర్థశాస్త్రంలో చర్చనీయ అంశమైనటువంటి అంశాలు అందులో వినియోగం దానికి సంబంధించిన సిద్ధాంతాలు ఉత్పత్తి దానికి సంబంధించిన సిద్ధాంతాలు వినిమయం దానికి సంబంధించిన సిద్ధాంతాలు అలాగే పంపిణీ దానికి సంబంధించిన సిద్ధాంతాలు అన్నీ కూడా అర్థశాస్త్రంలో చర్చనీయ అంశాలుగా మనం భావిస్తాం తర్వాత మనం ఈ వినియోగానికి సంబంధించి వినియోగదారుని ప్రవర్తనకు సంబంధించి ఆయన గరిష్ట ప్రయోజనాన్ని ఎప్పుడు పొందాడని తెలియజేసేటువంటి సిద్ధాంతాల గురించి మనం రాబోయే చర్చించుకుందాం ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే ఇరవై కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం ఛానల్స్ యాప్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ క్లిక్ ద బెల్ ఐకాన్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్స్